ఫన్ సెంటర్ అనేది మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ కాన్సెప్ట్ అనే చెప్పొచ్చు. మంచి టేస్ట్ ఇవ్వాలి. కానీ చూడండి ఫ్రెండ్స్, మీ దగ్గర డబ్బులు తక్కువ ఉంటే మీరు ఏం చేస్తారంటే సెకండ్ హ్యాండ్ తీసేయండి, అంటే తీసుకోండి. అంటే చాలామంది ఇప్పుడు హోటల్ టిఫిన్ సెంటర్ పెట్టి తీసేస్తూ ఉంటారు. మీరు ఒకసారి ఓఎల్ఎక్స్ ఆన్ చేయండి. ఓఎల్ఎక్స్లో లొకేషన్ మీ జిల్లా పెట్టుకోండి, లేకపోతే మీ జిల్లా పెట్టుకొని మీరు ఒకసారి వెతకండి లొకేషన్లో. చాలామంది టిఫిన్ సెంటర్లు పెట్టి హోటల్స్ పెట్టి తీసేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి సామాన్లు తీసుకోవచ్చు, సగం ధరకే వచ్చేస్తుంది. అంటే మీరు 1 లక్ష రూపాయలు సామాన్లు అవుతాయంటే వాళ్ళ దగ్గర తీసుకునేటప్పుడు 50,000కే వచ్చేస్తాయి. మంచి సామాన్లు వస్తాయన్నమాట. వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి. దీనికి కావాల్సిన టిఫిన్ సెంటర్ కావాల్సింది అన్నీ కూడా మీరు ఆలోచించుకొని లిస్ట్ వేసుకొని కొనాల్సిన అవసరమే ఉండదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బేరమాడండి, 2-3 సెంటర్లో వెళ్ళి బేరమాడి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చేయండి. చూడండి ఫ్రెండ్స్, మంచి చిన్నదిగా స్టాల్ పెట్టండి. స్టార్టింగ్లో ఒక చిన్న షాప్ తీసుకొని ఎత్తగానే పెద్ద హోటల్కి వెళ్ళాలంటే మాత్రం మీ దగ్గర 10 లక్షలు ఉంటే 5 లక్షల్లో బిజినెస్ ప్లాన్ చేయాలి. 2 లక్షలు ఉంటే 1 లక్షలోనే ప్లాన్ చేయాలి. 1 లక్ష రూపాయలు ఉంటే 30-40 వేలలోనే ప్లాన్ చేయాలి బిజినెస్ అనేది, ఏ బిజినెస్ అయినా. అప్పుడే మీరు సక్సెస్ కొడతారు. అప్పు తీసుకొని వచ్చి మాత్రం ఏ బిజినెస్ చేయొద్దు. ఇది ఒక మంచి బిజినెస్ కాన్సెప్ట్. మంచి టేస్ట్ ఇవ్వండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది.